ఇరు రాష్ట్రాల మధ్య అపరిష్కృత సమస్యలపై రెండు రాష్ట్రాల మంత్రులు అధికారులు కమిటీలు వేయాలని నిర్ణయం తీసుకున్నారని ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ అన్నారు. హైదరాబాద్ లో దాదాపు 2 గంటల పాటు జరిగిన ఇరు రాష్ట్రాల సీఎంల భేటీలో విభిన్న సమస్యలతో పాటు కీలక విషయాలు చర్చించారు. అన్ని అంశాలను నిర్దిష్ట కాల వ్యవధిలో సామరస్యంగా పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. ఏపీలో కలిపిన 7 మండలాల్లోని 5 గ్రామాలను అడిగింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణలో కొన్ని భవనాలను ఇవ్వాలని కోరింది ఏపీ ప్రభుత్వం. స్థిరాస్తులు ఇచ్చే ప్రసక్తే లేదని తెలంగాణ సర్కార్ తేల్చి చెప్పింది. భవనాలన్నీ తెలంగాణవని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఏపీ భవన్ తరహా నిర్మాణానికి అనుమతిస్తామని స్పష్టం చేశారు. ఏపీ బకాయి పడ్డ విద్యుత్ బకాయిలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. సమావేశం తర్వాత ఇద్దరు సీఎంలు కలిసి భోజనం చేశారు. తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీలో చర్చించిన అంశాలను వివరించారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 10 ఏళ్లుగా పరిష్కారం కాని అంశాలపై కమిటీలు వేస్తామన్నారు. కమిటీలో ఒక్కో రాష్ట్రం నుండి 3 అధికారులుంటారన్నారు భట్టి విక్రమార్క. 2 రాష్ట్రాల మంత్రులతో మరో కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. అప్పటికే సమస్యల పరిష్కారం కాకపోతే మరోసారి సీఎంలు భేటీ అవుతారన్నారు భట్టి. సీఎంల భేటీలో విభజన చట్టంలోని ప్రతి అంశంపైన క్షుణ్ణంగా చర్చించడం జరిగింది అన్నారు ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్. విభజన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఉన్నత స్థాయి అధికారుల కమిటీ, మంత్రుల కమిటీ ఏర్పాటుకు నిర్ణయించినట్లుగా తెలిపారు. విభజన అంశాలతో పాటుగా రాబోయే రోజుల్లో తరచూ 2 ముఖ్యమంత్రులు భేటీ కావాలని నిర్ణయించడం హర్షణీయమన్నారు అనగాని. తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీని స్వాగతించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. గోతికాడి నక్కలు ఎదురు చూసే వాళ్లకు ఛాన్స్ ఇవ్వకుండా సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. 2 రాష్ట్రాల సీఎంలు విభజన సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్. తిరుపతి పవిత్రతను కాపాడాలని ఏపీ సీఎం చంద్రబాబుకు బహిరంగ లేఖ రాస్తున్నట్లు చెప్పారు. టీటీడీ బోర్డులో తెలంగాణ నుంచి ఇద్దరికి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు మంత్రి కొండా సురేఖ. దేవాదాయ భూములకు సంబంధించిన అంశాలపై చర్చించాలి అన్నారు. టీటీడీ నుంచి తెలంగాణలోని ఆలయాలకు 10 లక్షల రూపాయల ఫండ్స్ రావాలని తెలిపారు. మరోవైపు శ్రీవారి దర్శనం కోసం తెలంగాణ భక్తులు తెచ్చే సిఫార్సులను లేఖలకు ప్రాధాన్యం దక్కేలా చూడాలని సీఎం రేవంత్ కు లేఖ రాశారు మంత్రి తుమ్మల. హైదరాబాద్ లో ది కేవ్ క్లబ్ పై నార్కోటిక్ బ్యూరో దాడులు చేసింది. 55 మందిని టెస్ట్ చేసి 27 మంది గాంజా తీసుకున్నట్టు గుర్తించారు. డీజే కుకైన్ తీసుకున్నట్టుగా తేల్చి అదుపులోకి తీసుకున్నారు. ఇంకా ఎవరెవరున్నారనే కోణంలో కేసును దర్యాప్తు చేస్తున్నామన్నారు రాయదుర్గం ఇన్స్పెక్టర్ వెంకన్న. పబ్ లో తనిఖీలు చేస్తే అక్కడ ఏం దొరకలేదని తెలిపారు. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాల వల్లే తమకంటే 10% ఓట్లు ఎక్కువగా పడ్డాయన్నారు వైసీపీ అధినేత జగన్. టీడీపీ హయాంలో ఏ వ్యవస్థ సక్రమంగా పనిచేయడం లేదని ఆరోపించారు. పులివెందులలో పర్యటిస్తున్న జగన్ కడప రిమ్స్ లో టీడీపీ నేతల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న వైసీపీ కార్యకర్త అజయ్ కుమార్ రెడ్డిని పరామర్శించారు. దాడులు ఆపకపోతే భవిష్యత్తులో టీడీపీకి కూడా అదే పరిస్థితి వస్తుందన్నారు. తెలంగాణ బోనాల దశాబ్ది ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరించారు మంత్రులు కొండా సురేఖ, పొన్న ప్రభాకర్. ఆషాఢమాస బోనాల ఉత్సవాల కోసం 20 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించిందన్నారు. బేగంపేట టూరిజం ప్లాజాలో దేవాలయాలకు చెక్కులు పంపిణీ చేశారు. గోల్కొండ బోనాలతో ఇవాటి నుండి ఆషాఢమాస ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. బోనాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగులపై దృష్టి పెట్టాలి అన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, ఆర్డబ్ల్యూఎస్ బడ్జెట్ సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఆవాస గ్రామాలకు రక్షిత మంచినీరు అందించాలని అధికారులను ఆదేశించారు మంత్రి సీతక్క. తెలంగాణ సచివాలయంలో తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ లిమిటెడ్ బోర్డు సమావేశం జరిగింది. 15 రోజులకు ఒకసారి వాటర్ ట్యాంకులను శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు సీతక్క. విజయవాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని క్యాంటీన్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీ చేశారు. అపరిశుభ్రంగా ఉన్న వైష్ణవి క్యాంటీన్ సీజ్ చేశారు. క్యాంటీన్ పరిసరాలు శుభ్రపరుచుకునేందుకు 14 రోజుల టైం ఇచ్చారు. అంతవరకు మూసివేస్తున్నట్టుగా చెప్పారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఇక క్యాంటీన్ కి లైసెన్స్ లేకపోగా కోర్టు ఆదేశాలతో నడుపుతున్నట్టుగా నిర్వాహకులు తెలిపారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. కాంగ్రెస్ పార్టీలో చేరిన మేయర్ విజయలక్ష్మి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళన చేశారు. ఆమెకు వ్యతిరేకంగా ప్లకార్డులు కూడా ప్రదర్శించారు. పోడియం చుట్టుముట్టిన బీఆర్ఎస్ కార్పొరేటర్లకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు మేయర్. ఇదే సమయంలో ఎంఐఎం, బీజేపీ కార్పొరేటర్ల మధ్య కూడా ఘర్షణ జరిగింది. సభ అదుపుదప్పడంతో వాయిదా వేశారు మేయర్. జీహెచ్ఎంసీ కౌన్సిల్ భేటీకి పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. సబితా ఇంద్రారెడ్డి, ప్రకాష్ గౌడ్, మహిపాల్ రెడ్డి గైరహాజరు కావడం ఆసక్తికరంగా మారింది.
ఖచ్చితంగా హాజరు కావాలని అధిష్టానం ఆదేశించినా వారు రాకపోవడం హాట్ టాపిక్ అయింది. మరో 6 ఎమ్మెల్యేలు జంపింగ్ కు రెడీగా ఉన్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి దీపాదాస్ మున్షి సమక్షంలో హస్తం తీర్థం పుచ్చుకున్నారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రాకను మాజీ జడ్పీ చైర్పర్సన్ సరితా తిరుపతయ్య వ్యతిరేకించిన ఆమెను బుజ్జగించారు సీఎం. బండ్ల రాకతో మొత్తం 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరినట్లయింది. రాజమండ్రిలో రేపు బీజేపీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం జరగబోతోంది. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తోంది పార్టీ యంత్రాంగం. ఏర్పాట్ల కోసం నిర్వహణ కమిటీలను ఏర్పాటు చేసింది. ఇవాళ నిర్వహణ కమిటీల ఇన్ఛార్జ్లతో భేటీ అయ్యారు ఎంపీ పురంధేశ్వరి. ఏర్పాట్లపై సమీక్షించారు, పలు కీలక సూచనలు చేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. విజయవాడ పీసీబీ డాక్యుమెంట్ల దహనం కేసులో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డిపార్ట్మెంట్ డాక్యుమెంట్స్ కావడంతో వాటిని స్క్రాప్ కింద బయటకివ్వకుండా తగలబెట్టామని పోలీసుల విచారణలో చెప్పారు డ్రైవర్ నాగరాజు, ఓఎస్డీ రామారావు. దహనం చేసిన వాటిలో హార్డ్ డిస్క్ ఏమీ లేవని, క్యాసెట్లు మాత్రమే ఉన్నాయంటున్నారు పోలీసులు. సగం కాలన స్థితిలో ఉన్న పత్రాలని పెనమలూరు పోలీసులు పరిశీలిస్తున్నారు. టీడీపీ సెంట్రల్ ఆఫీస్ పై దాడి కేసులో మరో 3 అరెస్ట్ చేశారు పోలీసులు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అనుచరులు జింక సత్యం, లంక అప్పినాయుడు, తీయగూర గోపిరెడ్డిగా గుర్తించి అరెస్ట్ చేశారు. దీంతో దాడి ఘటనలో ఇప్పటికే 8 చేరింది అరెస్టు సంఖ్య. దాడి కేసును పోలీసులు వేగవంతం చేయడం, అరెస్టుల పర్వం కొనసాగుతూ ఉండడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు వైసీపీ నాయకులు. సంగారెడ్డి జిల్లాలోని చందాపూర్ ఫార్మా పరిశ్రమలో జరిగిన పేలుడులో 5 మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు అండగా నిలిచారు మంత్రి దామోదర్ రాజ నరసింహ. మృతి చెందిన ఒక్కొక్క కార్మిక కుటుంబానికి 41 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని సంస్థ యాజమాన్యంతో మాట్లాడి ఆ చెక్కులు అందజేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాస ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యే ఆలయ వైదిక కమిటీ తరఫున దుర్గమ్మకి తొలి ఆషాఢం సారి సమర్పించారు. సారి సమర్పణ కార్యక్రమంలో ఆలయ ఈవో కెఎస్ రామారావు, స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. కనకదుర్గానగర్లోని గోశాల నుండి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా వచ్చి అమ్మవారి సారి సమర్పించారు. కుప్పం మున్సిపల్ కమిషనర్ నాగేశ్వరరావు వ్యవహారం వివాదాస్పదంగా మారింది. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ కమిషనర్ తీరుకు నిరసనగా సమస్యలపై ఫిర్యాదు కోసం వస్తే అసభ్యంగా మాట్లాడి వేధించాడని ఒక మహిళ ఆందోళనకు దిగింది. తన కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. మహిళలతో అసభ్యంగా మాట్లాడిన నాగేశ్వరరావుపై చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ ఎమ్మెల్సీ శ్రీకాంత్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకంబరి నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. 2వ రోజు కపాలని కార్యక్రమంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు శ్రీ భద్రకాళి అమ్మవారు. ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మాజీ ఎంపీ భరత్ సవాల్ కు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కౌంటర్ ఇచ్చారు. భరత్ మనిషే, వైసీపీ ప్రచార రథాన్ని తగలబెట్టాడని చెప్పారు. నిందితుడు 6 భరత్ కుటుంబంతోనే ఉంటున్నారని అన్నారు. కాల్ దాటా బయటపడితే నిజాలు బయటకు వస్తాయన్నారు. భరత్ మంచి నటుడే, కానీ నటిస్తే పర్వాలేదు, జీవిస్తే ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు ఎమ్మెల్యే వాసు. హైదరాబాద్ పాత బస్తీ గుంటాల్షా బాబా దర్గా విద్యుత్ విజిలెన్స్ అధికారులను అడ్డుకున్నారు స్థానికులు. మీటర్ల ట్యాంపరింగ్ జరుగుతుందన్న సమాచారంతో అధికారులు తనిఖీలకు వెళ్లారు. దీంతో అధికారులపై స్థానికులు తిరగబడ్డారు. సహకరించాలని విజిలెన్స్ అధికారులు విజ్ఞప్తి చేశారు. విద్యుత్ బిల్లులు ఎగ్గొట్టడంలో దక్షిణ మండలం కూడా ఉండడంతో ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. భూపాలపల్లిలో కేంద్ర ప్రభుత్వం సింగరేణి బొగ్గు గనుల వేలం వేయడాన్ని నిరసిస్తూ సింగరేణి కాలనీ వర్కర్స్ ఆందోళన చేపట్టారు. ఏఐటీయూసీ యూనియన్ ఆధ్వర్యంలో జీఎం కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షకు దిగారు. ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ కార్మికులకు దండలు వేసి దీక్షలను ప్రారంభించారు. ఈ నెల 23 కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను నిర్మలా సీతారామన్ బడ్జెట్ ని సమర్పిస్తారు. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 22 నుంచి ఆగస్టు 12 వరకు బడ్జెట్ సమావేశాలు కూడా జరుగుతాయని చెప్పారు. అక్రమాల వ్యవహారం తీవ్ర దుమారం రేపుతున్న వేళ నీట్ యూజీ కౌన్సిలింగ్ ను జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ వాయిదా వేసింది. వాస్తవానికి ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ ఇవాళ నుండి ప్రారంభం కావాల్సి ఉండగా తదుపరి నోటీసులు ఇచ్చేంత వరకు దాన్ని వాయిదా వేస్తున్నట్టు ఎన్టీఏ వెల్లడించింది. ఎప్పుడు నిర్వహించేది కేంద్ర విద్యాశాఖ త్వరలోనే ప్రకటిస్తుందని తెలిపింది. నీట్ కౌన్సిలింగ్ ను వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించినప్పటికీ ఎన్టీఏ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. బీజేపీ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు రాహుల్ గాంధీ. అయోధ్యలో బీజేపీని ఓడించినట్లే గుజరాత్ లో కూడా ఓడిస్తామన్నారు రాహుల్. వారణాసిలో ప్రధాని మోదీ అతి కష్టం మీద గెలిచారన్నారు. వాస్తవానికి వారణాసిలో మోదీ అయిష్టంగానే పోటీ చేశారన్నారు.
అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి అడ్వానీ అంబానీలకు మాత్రమే ఆహ్వానాలు పంపారని, సామాన్యుల్ని పట్టించుకోలేదు అన్నారు రాహుల్ గాంధీ. అహ్మదాబాద్ లో ఉధృతిత నెలకొంది. రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా బజరంగ్ దళ సభ్యులు ఆందోళన చేపట్టారు. లోక్సభలో చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రాహుల్ను అడ్డుకునేందుకు ర్యాలీగా బయలుదేరారు. భారీగా మోహరించిన పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. ర్యాలీగా వెళుతున్న బజరంగ్ దళ సభ్యులను ముందస్తుగా అరెస్ట్ చేశారు. మెదడును తినే అమీబా అరుదైన వ్యాధి కేరళ ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడి ఒక బాలుడు మృతి చెందాడు. తాజాగా మరో కేసు నమోదైనట్టుగా అధికారిక వర్గాలు వెల్లడించాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4 చేరాయి. ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ఉన్నత స్థాయి వైద్య అధికారులతో చర్చలు జరిపారు. ఉత్తరాఖండ్ లో సరికొత్త పథకం పట్టాలకి సీఎం నమక్ పోషణ్ యోజన అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా అయోడైజ్డ్ ఉప్పుని ఉచితంగా అందించబోతున్నారు. ఈ పథకాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అమలు పెట్టారు. ధామీ ప్రభుత్వం మంచి పథకాన్ని ప్రవేశపెట్టిందని, దీనివల్ల పేదలకు సమతుల ఆహారం అందుతుందన్నారు అమిత్ షా. తమిళనాడు బీఎస్పీ చీఫ్ ఆర్మ్స్ట్రాంగ్ దారుణ హత్యకు గురి కావడంతో పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. బీఎస్పీ శ్రేణుల ఆందోళనతో అప్రమత్తమైన పోలీసులు నిరసనకారులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. మౌంట్ ఎవరెస్ట్ ప్రాంతంలో క్లీనింగ్ ప్రక్రియ మొదలైంది. నేపాల్ ఆర్మీ పరిశుభ్రత పనులు చేపడుతోంది. వ్యర్థాలు మృతదేహాల్ని ఖాట్మండ్కు తీసుకొస్తున్నారు. టన్నుల కొద్దీ చెత్తను ఏరేస్తున్నారు. చెత్తలో ప్రధానంగా ఖాళీ ఆక్సిజన్ సిలిండర్లు, పాత నిచ్చెనలు, స్తంభాలు, అలాగే ప్లాస్టిక్ కర్రలు, టన్నుల కొద్దీ వ్యర్థ పదార్థాలు బయటపడుతున్నాయి. పలు ప్రాంతాలు అత్యంత మురికిగా మారిపోయాయి. టాలీవుడ్ బ్యూటీ కృతి శెట్టి మరొక ఇంట్రెస్టింగ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దుల్కర్ సల్మాన్ హీరోగా సెల్వమణి సెల్వరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలో కృతి హీరోయిన్గా సెలెక్ట్ అయ్యారు. ఈ సినిమాను నిర్మించడంతో పాటుగా కీలక పాత్రలో నటిస్తున్నారు రానా దగ్గుబాటి. ఇవాళ భారత్ దక్షిణాఫ్రికా మహిళల రెండవ టీ20 జరగనుంది. రాత్రి 7 గంటలకు చెన్నై వేదికగా మ్యాచ్ మొదలు కాబోతోంది. దక్షిణాఫ్రికాతో 3 టీ20 సిరీస్లను ఓటమితో ఆరంభించిన భారత మహిళల జట్టుకు ఇదొక సవాలని చెప్పాలి. సిరీస్ ఆశలు నిలబెట్టుకోవాలంటే ఇవాళ రెండవ టీ20లో హర్మన్ ప్రీత్ బృందం గెలవక తప్పదు.